ఇప్పుడు మనతో యామినికి డ్యాన్స్ నేర్పించే డ్యాన్స్ మాస్టర్ మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు యామిని డ్యాన్స్ విశేషాలు తెలుసుకుందాం. హాయ్, ఏంటి పేరు? మధు సార్. మధు, ఏంటి మీరు ఏం చేస్తూ ఉంటారు? డ్యాన్స్, పిల్లలకి డ్యాన్స్ అది నేర్పిస్తాం సార్. అమ్మాయి అలాగే అందరి పిల్లలాగే తను కూడా డ్యాన్స్ నేర్చుకున్నాం. జాయిన్ అవ్వడానికి వచ్చాను సార్. రాగానే చూసాను, కాల్ చూసి తనకి ఇంట్రెస్ట్ ఉంది కదా సార్, దానివల్ల తనకి ఇంట్రెస్ట్ ఉందని చెప్పి నేను తనకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం చేశాను. బాగా చేసేది. అందరు స్టూడెంట్స్, రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఎలా ఉన్నారో వాళ్ళతో పాటు సమానంగా చేస్తుంది. నెక్స్ట్ వాళ్ళు ప్రాక్టీస్ చేసిన వాళ్ళకంటే తిను ఇంకా ఎక్కువగా ప్రాక్టీస్ చేయడానికి ఇష్టపడేది. ఏదైనా ఈవెంట్ ఉంది లేదా కాంపిటీషన్ ఉంది అని చెప్పగానే అమ్మాయి ఫోన్ చేసి, సార్ నేను వస్తాను, సార్ నేను వస్తాను, నీకు బాగాలేదు కదమ్మా, నీకు ఇలా ప్రాబ్లం కొంచెం కాల్ అది పెయిన్ అది వస్తుంటుంది కదా, నువ్వు ఎక్కువ చేయలేవు అని చెప్తూ ఉంటాను. అండ్ నేను చేస్తాను సార్, అవన్నీ పక్కన పెట్టేసింది, నేను చేస్తాను అని చెప్పి నా దగ్గరికి వచ్చి ప్రాక్టీస్ చేస్తూ ఉంది. అలానే చాలా కాంపిటీషన్ తీసుకెళ్ళాను సార్. తనకు కొన్ని కాంపిటీషన్లో విన్ అయ్యేది, కొన్ని కాంపిటీషన్లో స్పెషల్ ప్రైజెస్ అవి, అంటే సడన్గా వాళ్ళు చూసేటప్పటికే ఈ అమ్మాయి ఎంత బాగా చేస్తుందో, తనకు కాల్ లేకపోయినా సార్ చాలా బాగా చేస్తుంది అని చెప్పి ఆ అమ్మాయికి స్పెషల్ ప్రైజ్ అలాంటివి ఇచ్చేవారు సార్. అంటే మీ అకాడమీలో, మీ డ్యాన్స్ అకాడమీలో మిగతా స్టూడెంట్స్కి తనకి ఖచ్చితంగా స్పెషల్ కేర్ తీసుకోవాలి. యాజ్ అ డ్యాన్స్ మాస్టర్గా మిగతా పిల్లలకి ఒక మూమెంట్ చెప్తే డెఫినెట్గా చేయగలరు, కానీ యామినికి మీరు దగ్గరుండి చెప్పించాల్సిన పరిస్థితి. అసలు ఆ టైంలో ఎలా గ్రాస్పింగ్ ఎలా ఉంటుంది తనది, అంటే చూపించిన స్టెప్స్ ఇమీడియట్గా క్యాచ్ చేస్తుందా, లేకపోతే ఏమైనా ఒకటి రెండు సార్లు ప్రాక్టీస్ చేయించాల్సి వస్తుందా? లేదు సార్, స్టార్టింగ్ అయితే కొంచెం ఇబ్బంది పడేది సార్. వీళ్ళకి అంటే మామూలుగా నార్మల్గా ఉండే వాళ్ళకి తినికి కంపేర్ చేస్తే సరే కొంచెం స్లోగా చేస్తుంది ఈ అమ్మాయి. స్టార్టింగ్లో స్లోగా చేసేది, అలా ఒక 2 మంత్స్ 3 మంత్స్ అయిన తర్వాత తన ఇంట్రెస్ట్ ఎక్కువగా సార్ చేయాలి అని, ఏదైనా చేస్తా చేయాలి అనుకుంటే వెంటనే చేసేది, అందులో డౌట్ లేదు సార్. అలాగే ఈ అమ్మాయి సరే 3 మంత్స్ అయింది, 3 మంత్స్ తర్వాత బాగానే ప్రాక్టీస్ చేసింది వీళ్ళతో, కొంచెం స్లోగా ఉండేది సార్ ఫాస్ట్. తర్వాత ఆటోమేటిక్గా వీళ్ళలో కలిసిపోయి సేమ్ అనమాట, ఇంకా వీళ్ళు నార్మల్గా ఉన్న వాళ్ళు ఎలా చేస్తున్నారో సేమ్ ఆ అమ్మాయి కూడా అలానే చేసేది సార్. నాకు కొద్దిగా ఆ అమ్మాయి నేను ఏమైనా స్టెప్స్ చెప్పగానే క్యాచ్ చేస్తుంది సార్ వెంటనే, అలాంటిది ఏమి ఉండదు సార్, నార్మల్గా చేసే వాళ్ళతో సమానంగా చేస్తుంది. ఏంటి ఈ అమెరికాలో తీసుకెళ్ళి కూడా పెర్ఫార్మెన్స్ చేయించాలనేదో ఒక ప్రపోజల్ ఏదో వచ్చిందని చెప్తున్నారు, ఏంటి ఇది? అది రాజ్యంలో తృప్తి రీసెట్ అనే ఒక ఈవెంట్ని కండక్ట్ చేసేసా, దాంట్లో ఆమెని పర్ఫార్మెన్స్ చేసింది. వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళు బాగా నచ్చే అమ్మాయి. అమెరికాలో తబలా సంబరాలు ఏ సంథింగ్ చేస్తారు, అందులో ఈ అమ్మాయిని సెలెక్ట్ చేయడం జరిగింది. తృప్తి రీసెట్ మురళీ సార్ గారు ఆయన దగ్గరుండే అమెరికా తీసుకెళ్ళి మొత్తం చేయించి అలా తీసుకొస్తానని చెప్పడం జరిగింది. ఓహో, ఈ అమెరికన్ టూర్కి ఆయన స్పాన్సర్? స్పాన్సర్గా మురళీ గారు చేస్తాను, తృప్తి రీసెట్ ఆనర్ మురళీ గారు చేస్తాను. ఓకే, అయితే అసలు ఏంటి యామిని మరి, అంటే నువ్వు చాలామందిని పిల్లల్ని చూస్తూ ఉంటారు కదా, ఏ రకమైన, అంటే ఖచ్చితంగా యామినిలో ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే మాకు కనబడుతుంది, యాజ్ ఏ గురువుగా మీకు మీరు ఏమనుకుంటున్నారు? నేను స్టార్టింగే అనుకున్నాను సార్, ఈ అమ్మాయి అంటే మన నార్మల్గా ఉన్న వాళ్ళే వచ్చి చేయడం అంటేనే వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేయరు సార్. మెయిన్ వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేయ, మా నార్మల్గా ఉన్న వాళ్ళకి పేరెంట్స్ సపోర్ట్ చేయరు సార్. ఏదో కొంతమంది చేస్తూ ఉంటారు, అందరు ఈ అమ్మాయి అలాంటిది తినకు కాల్ బాగాలేకపోయినా వచ్చి నేను డ్యాన్స్ చేస్తాను అని చెప్పి నా దగ్గరికి రావడం, వచ్చి రాగానే ఫస్ట్ తను చేసే సాంగ్స్ అవి డెమో చేస్తాను సార్. ఫస్ట్ అమ్మాయి రాగానే డెమో, ఆ డెమో చూసిన వెంటనే ఈ అమ్మాయి చాలా బాగా చేస్తుంది, మంచి ఫ్యూచర్ ఉందని నాకు అర్థమైంది సార్. అలానే ఆ అమ్మాయి మీద కేర్ ఎక్కువ తీసుకున్నాను. నాకు ఏంటంటే ఎవరైతే ఇంట్రెస్ట్గా మా దగ్గరికి వస్తుంటారో వాళ్ళ మీద ఎక్కువ కేర్ పెట్టి వాళ్ళకి బాగా నేర్పించడం, ఎక్కడికైనా కాంపిటీషన్ తీసుకెళ్ళడం అవి చేసాం. అది మనం చూసుకుంటే యామినికి డ్యాన్స్ నేర్పించే గురువు మధు
చెప్పిన విషయాలు మనం చూసుకుంటే డెఫినెట్గా యామినికి ఒక బ్రైట్ ఫ్యూచర్ అనేది 100% ఉందనే విషయాన్ని ఆయన కూడా ఒప్పుకుంటున్నారు. ఇక మనం కూడా తోచిన సహాయం చేసి యామినికి ఒక మంచి ఫ్యూచర్ని అందిస్తారని నేను కూడా కోరుకుంటున్నాను.